మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు. కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కళ్యాణ్ శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, సిగ్గనిపిస్తలేదా?